తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న హీరోలు మెగా ఫ్యామిలీలో ఉన్నారు. అంతేకాకుండా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చిరంజీవి గారు ఉన్నారు. ఇండస్ట్రీలో ఏం జరిగినా దాని బాధ్యతగా స్వీకరించి దానిపై చర్చిస్తారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇట్టే పరిష్కరిస్తారు. ఇక చిరంజీవి గారు ప్రస్తుతం యంగ్ టాలెంట్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. ఏ చిన్న ఫంక్షన్స్కి, చిన్న హీరోల ఆడియో ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్కి ఆహ్వానిస్తూనే వెళ్ళి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తున్న గొప్ప మనసున్న మనిషి చిరంజీవి గారు. తన బిడ్డ రామ్ చరణ్తో సమానంగా ఇతర కుర్ర హీరోలను చూస్తారు చిరంజీవి గారు. చిరంజీవి గారి తమ్ముడుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన కూడా తన అన్న చిరంజీవి గారి బాటలో పయనిస్తూ ఎందరికో సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక వీళ్ళిద్దరిని మెగాస్టార్, పవర్ స్టార్ అని పిలుచుకుంటారు ఆయన అభిమానులు. అయితే వీళ్ళిద్దరికీ కలయికలో మెగా పవర్ స్టార్గా ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్తో దూసుకెళ్తున్నారు రామ్ చరణ్ తేజ్. చిరంజీవి గారి తనయుడిగా, నట వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి నేడు మంచి క్రేజ్ ఉన్న హీరోల లిస్టులో ముందున్నారు. ఇక రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ మూవీతో క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయిందనే చెప్పాలి. ఇక తెలుగు ఇండస్ట్రీలోని చాలామంది సెలబ్రిటీలు రామ్ చరణ్ గురించి రియాక్ట్ అవుతూ ఉన్నారు. అయితే తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రామ్ చరణ్ గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, మెగాస్టార్ పవర్ స్టార్ ఇద్దరు కలిస్తేనే మెగా పవర్ స్టార్. తన నాన్న బాబాయ్ మంచి పేరు సంపాదించుకున్నారు. వారి బాటలోనే రామ్ చరణ్ వెళ్తూ ఉన్నాడు. గ్రేట్ యాక్టర్ అంటూ అనట ఆర్జీవి. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం RC-15 మూవీలో నటిస్తున్నారు.